చాలాసార్లు కొంతమంది వ్యక్తికి సువార్త ప్రకటించుదామంటే కొంతమంది అనే విషయం ఏంటి తెలుసా, మాకు ఇప్పుడప్పుడే అక్కర్లేదు. ఎప్పుడు కావాలి? పండు ముసలోళ్ళు అయిపోయాక. ఇప్పుడంట ఇప్పుడంట అంతా వయసు అంతా అయిపోయాక, యవనమంతా అయిపోయాక అప్పుడు ఎప్పుడో చూద్దాములే అనుకుంటూ ఉంటారు. ఒక సెలబ్రిటీ ఒక ఆవిడ ఉంటా ఉండేవారు. ఆవిడకి చాలామంది ఫ్యాన్స్ ఉండేవారు. ఎందుకంటే ఆమె చాలా అందగత్తె. అంత మాత్రమే కాదు, చాలా ఎక్స్పోజింగ్ చేస్తూ ఉంటా ఉండేది. చాలా అపవిత్రంగా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేది. తన మేకప్లకే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉండేది ఆమె. అయితే అలాంటి వాళ్ళకి కూడా సువార్త అందాలి కదా. ఈ ఉద్దేశంతో దైవజనుడు డిఎల్ మూడీ అనేటువంటి దైవజనుడు, ఆయన ఆమె యొక్క అపాయింట్మెంట్ తీసుకుని ఆమె ఇంటికి వెళ్ళి ఒక 15 నిమిషాలు దేవుని మాటలు చెప్పాలనుకున్నారు. ఈ లోపల ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత దైవజనుడు వచ్చారు కదా అని ఆమె రిసీవ్ చేసుకుని కూర్చోమన్నారు. కూర్చోమని, అయ్యా మీరు టీ తాగుతారా, కాఫీ తాగుతారా, లేకపోతే డ్రింక్ తాగుతారా, మీరు ఏమి తాగుతారో చెప్పండి, అది ఇస్తామని అన్నారు. సరే ఏదో ఒకటి తీసుకోవాలి కదా అని, సరే అమ్మా కాఫీ ఇవ్వండి అన్నారు. కానీ ఆయన తాగడానికో ఆమె బిట్ని తినడానికో వెళ్ళలేదు. కానీ ఈయన హృదయంలో దేవుడిచ్చిన భారం కొద్దీ ఆమెకు సువార్త చెప్పడానికి వెళ్ళారు. అయితే ఆమె చక్కగా కూర్చుంది, ఆయన కూర్చున్నారు, కాఫీ తాగుతున్నారు, ఆమె తాగుతూ ఉంది. ఈ లోపల ఆయన చెప్పుకుంటా వస్తూ ఉన్నారు, అమ్మా మీ మంచి యవనాన్ని ఏసై చేతికి అప్పగించాలి. ఇక్కడ అక్కడ ఫ్యాన్స్ అసోసియేషన్ అంతా నీ వెనకాల తిరుగుతుంది కదా అని అనుకోవద్దు. కానీ నీ యవనాన్ని దేవుని చేతుల్లో పెట్టాలి, నీ యవనం దేవునికి అప్పగించాలి అని ఆయన నరకాన్ని గురించి, పరలోకాన్ని గురించి అద్భుతమైన సువార్తను అందిస్తూ ఉన్నారు. ఒకవేళ నువ్వు చనిపోతే నరకానికి వెళతావు యేసు లేకుండా, ఒకవేళ యేసు నేడే వస్తే నీ బ్రతుకేమవుతుంది అని చాలా కనాకండిగా చెప్పాల్సిన 4 ముక్కలు ఏ విధమైన భయము బెరుకు లేకుండా స్పష్టంగా దేవుని మాటలు తెలియజేస్తున్నాడు. ఈ లోపల ఆవిడ అంటది, అయ్యా మీరు చెప్పిన మాట బాగానే ఉంది, కానీ నేను ఇప్పుడప్పుడే నా హృదయాన్ని ఏసైకి ఇవ్వను, నా జీవితాన్ని ఏసైకి ఇవ్వను. ఎందుకనంటే నాకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, ఐ హ్యావ్ మోర్ ఫాలోయింగ్, నాకు చాలా ఫాలోయింగ్ ఉంది, నాకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, నాకు ఇప్పుడు చాలా అందం ఉంది, కొద్ది కాలం పోతే ఈ అందం పోతుంది, ముడతలు పడిపోద్ది, అప్పుడు నా ఫ్యాన్స్ అందరూ తగ్గిపోతారు నన్ను వెంబడించడం, ఇంకొకళ్ళు ఎవరో వస్తారు వాళ్ళు వెనకాల తిరుగుతారు ఫ్యాన్స్ అందరూ, అప్పుడు నేను ఏసే వెనకాల పరుగులాడతాను అని చెప్పడం జరిగింది. ఈ లోపల దైవజనుడు తాగుతున్న కాఫీ కప్పు ఆమెకు అప్పగించాడు. అమ్మా ఇది తాగండి అన్నాడు. అంటే ఆవిడంటది, పాస్టర్ గారు మీరు చాలా గౌరవప్రదమైన వ్యక్తి కదండి, మీరు తాగే ఎంగిలి కాఫీ నాకెందుకండి? లేదు లేదు లేదు, మీ ఎంగిలి కాఫీ నాకు వద్దు అన్నది. సరే ఈయన తాగుతున్నాడు. మరలా కొద్ది నిమిషాలు సువార్త చెప్పాడు, అమ్మా నేడే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూల సమయం, నీ జీవితాన్ని ఏసైకి అప్పగించమ్మా అని చెప్పాల్సిన మాటలు చెప్తున్నాడు. ఆమె తర్వాతండి అంటుంది. ఈ లోపల తాగుతున్న కాఫీ మరలా ఆమె చేతికి అప్పగించాడు. అమ్మా ఇది తాగమ్మా అన్నాడు. పాస్టర్ గారు ఏం మాట్లాడుతున్నారండి మీరు, మీరు తాగే ఎంగిలి కాఫీ నాకెందుకండి అంటుంది. మరలా ఆయనే తాగుతూ మరలా చివరిసారి ఇచ్చాడు, 3వసారి. ఈసారి ఆమెకి కోపం బాగా తలకెక్కేసి ఆమె ఉన్న సోఫా నుండి పైకి లేచి ఆమె చేతిలో ఉన్న కాఫీ కప్పు తీసుకొని నేలకేసి కొట్టి, మీ కాఫీ కప్పు ఎంగిలి కాఫీ మాకెందుకండి అని చాలా సీరియస్గా పైకి లెగిసిపోయింది. ఈ లోపల ఆయన కూడా ఏమీ తగ్గకుండా అంతే సీరియస్గా పైకి లేచి, అమ్మా నీ యవ్వన జీవితం అంతా లోకంలో ఫ్యాన్స్ అని అదని ఇదని ఎంగిల్ చేసేసుకుని చివరాఖరికి యేసు ప్రభువా నా బ్రతుకు నీకు ఇస్తానని ముసలి వయసులో వస్తే, నీ ఎంగిలి బతుకు నాకు అక్కర్లేదని యేసు ప్రభు నిన్ను ఇసరగొడితే నరకంలో నీ బతుకేమవుద్దో ఒకసారి ఆలోచించుకో అని ఆ దైవజనుడు చాలా ఆత్మ రోషంతో చెప్తా ఉన్నటువంటి సమయంలో ఆమె చాలా లైట్ తీసుకుంది, చాలా సింపుల్గా తీసుకుంది. ఏ ఇలాంటి చాలా విన్నాను అనుకుంది. వారం తిరగకుండా చచ్చిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు దేవుడు మీ దగ్గరికి దేవుని మాటలు తీసుకుని వస్తూ ఉంటాడు. ఎంతో వ్యయ ప్రయాసలైనా, ఎంతో కష్టమైనా, ఎన్నో నెలలుగా దీని కొరకు కన్నీరు కార్చి మీ దాకా సువార్తను ప్రభువు తీసుకుని వస్తూ ఉంటాడు. ఒప్పుకున్నావా?
దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకున్నావా, నీ బ్రతుకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. లేదు నాకొద్దు అనుకుని కాలదనుకున్నావా, అయ్యో నష్టపోతావు తమ్ముడు, నష్టపోతావు చెల్లెమ్మ, ఒక్కసారి ఆలోచించుకో. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.